హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి హర్విలు వ్లాగ్స్. నేను మీకు ఈరోజు ఉలవచారు అండ్ బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో, కాంబినేషన్ మనకి ఎలా బాగుంటుందో చేసి చూపిస్తున్నానండి. నేను ఫస్ట్ మీకు ఉలవచారు ఎలా చేయాలో చూపిస్తాను. ఉలవచారు అయిపోయాక నెక్స్ట్ మీకు బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో కాంబినేషన్ బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి చూడండి. నేను ఉలవ పిండి తీసుకున్నాను, ఆనియన్స్ ఒక మీడియం, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా తీసుకున్నానండి నేను. చూడండి, ఇప్పుడు వాటర్ వేసి మనం ఉలవపిండి ఉంటుంది కదా, నేను డైరెక్ట్ ఉలవపిండి తీసుకున్నానండి. ఉలవపిండిని వాటర్ వేసి లంప్స్ లేకుండా మనం బాగా కలుపుకోవాలి. చూడండి, లంప్స్ లేకుండా ఉండాలి మనకి. అలా బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ చింతపండు రసం. చింతపండు రసం మనకి కొంచెం ఒక లెమన్ సైజ్ చింతపండు మీ క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి. నేను కొంచెం ఎక్కువ చింతపండే యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక తాలింపు వేసుకుందాం. తాలింపులు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అన్నీ కలిపి తాలింపు వేసుకుందామండి. నెక్స్ట్ ఒక ఎండుమిర్చి, ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయినాక మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్న బాగా టేస్ట్ బాగుంటుందండి. కరివేపాకు, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మనం కొంచెం ఫ్రై అయ్యాక ఒక 1 మినిట్ ఫ్రై బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయినాక ఆనియన్స్ కూడా వేసుకుందాం. నేను మీడియం సైజ్ ఒక ఆనియన్ వేసుకున్నాను. మీకు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళు 2 ఆనియన్స్ అలా వేసుకోండి. నేనైతే మీడియం సైజ్ ఒకటే వేసుకున్నాను. వేసుకున్నాక మనం నెక్స్ట్ వెల్లుల్లి, వెల్లుల్లి కూడా కచ్చబచ్చగా దంచుకొని మనం అలా వేసుకోవాలండి. ఒక వెల్లుల్లి తీసుకోండి. ఎక్కువ వెల్లుల్లి ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఉలవచారుకి. మనం వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇంగువ, పులుపు కదండి, కొంచెం ఇంగువ వేసుకున్నా కూడా టేస్ట్ మనకి బాగుంటుంది. 1/2 స్పూన్ ఇంగువ వేసుకున్నాను నేను. అది అలా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ టమాటా, టమాటా చూపించాను కదండి, నేను ఆ టమాటా వేసుకున్నాను. చిన్న ముక్కలుగా వచ్చేసి టమాటా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక కొంచెం వేడి తగిలితే సరిపోతుంది. వేసుకున్నాక నేను చింతపండు పులుసు వేసుకుంటున్నాను. మీ పులుపు బట్టి మీరు ఎక్కువ చింతపండు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ ఉంటే తక్కువ వేసుకోవచ్చు అండి. నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. కొన్ని చింతపండు పులుపు ఉంటే కొన్ని చింతపండు పులుపు ఉండవండి, మీరు పులుపు ఆ చింతపండు చూసి దాన్ని బట్టి వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని చూడండి, మనకి చింతపండు పులుసులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు వచ్చే థిక్నెస్ బట్టి, మీకు ఉలవచారు పలుచగా కావాలా థిక్గా కావాలా అనే దాన్ని బట్టి మీరు ట్రై చేసుకొని మీరు వాటర్ వేసుకోవాలండి. చూడండి, అలా బాగా పొంగులా వచ్చి బాగా బాయిల్ అవ్వాలండి చింతపండు రసం. అలా బాయిల్ అయిన తర్వాత మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా ఉలవపిండి, వాటర్ వేసి లంప్స్ లేకుండా ఆ ఉలవపిండి యాడ్ చేద్దాం. ఆ వాటర్ యాడ్ చేసుకొని మనం అలా కలుపుకుంటూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత కొంచెం హై ఫ్లేమ్ పెట్టండి. హై ఫ్లేమ్ పెట్టుకున్నాక మనకి మొత్తం అంతా బాయిల్ అయిపోతుంది. చూడండి, నేను కొంచెం ఇప్పుడు నాకు మొత్తం బాయిల్ అయ్యి కొంచెం చిక్కబడిందండి, చూసారా. చూడండి, అంత చిక్కదైనా మీకు కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోండి, లేదు అంటే మాకు బాగా పలచగా కావాలి, చారులా కావాలి అంటే మీరు కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకోవచ్చు. నేను మీడియంగా చేసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఇంట్లో తినిపించండి అందరికీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దానికి కాంబినేషన్గా మనకి ఉలవచారు కాంబినేషన్గా ఆలూ ఫ్రై అండి. ఆలూ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా ట్రై చేయండి ఒకసారి. చూడండి, నేను ఆలూ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, 3 ఆనియన్స్, 3 వెల్లుల్లి, తాలింపు అవే తీసుకున్నానండి. మనకి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, పచ్చిమిర్చి ఫస్ట్ దంచుకోవాలండి. కచ్చబచ్చా దంచుకుంటే సరిపోతుంది, మరీ పేస్ట్ అవసరం లేదు. అలా దంచుకుందాం. మనకి వెల్లుల్లి, ఈ పచ్చిమిర్చే టేస్ట్ వస్తాయండి ఈ ఆలూ ఫ్రైలో. నెక్స్ట్ వెల్లుల్లి కూడా దంచుకుందాం. నేను 3 వెల్లుల్లి తీసుకున్నానండి, టేస్ట్ మనకు బాగుంటుంది. అవును, అలా దంచుకోవాలి. 2 దంచుకుని పక్కన పెట్టుకుందాం. 2 పక్కన పెట్టుకున్నాక ఆలూ కట్ చేసేసుకుందామండి. చూడండి, ఆలూ కూడా మరీ చిన్న పీసెస్ కట్ చేయొద్దు, కొంచెం పెద్ద పీసులుగానే కట్ చేసుకోండి. చూడండి ఎంత కట్ చేసినా మనకి ఫ్రై అలా అయితేనే బాగుంటుంది.
లేదంటే మనకి కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే కొంచెం పేస్ట్ అయ్యి మనకి ఉడికే లోపు పేస్ట్ అయిపోతుంది, ఆలూ తొందరగా బాయిల్ అయిపోతుంది కదా. అందుకనే చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఈ ముక్కలు ఫ్రై చేయండి. ఫస్ట్ మనం చేయాల్సింది ఇదే. మనం ఇలా ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, మరి మనం ముందు ఫ్రై చేసుకోవాలి కదా. పొడి పొడిగా ఆలూ ఫ్రై రావాలంటే మనం ముందు ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై చేసుకుందాం. బాగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి అలా లైట్ బ్రౌన్ వచ్చే అలా మనం కొంచెం ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత అలా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి. మనకి అలా అయితే సరిపోతుంది. నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకుందాం. మళ్ళీ కర్రీ చేస్తాం కదా, అప్పుడు మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకుందాం. చూడండి నావి ఇలా బాయిల్ అయ్యాయి. మనకి ఇలా లైట్ బ్రౌన్ కలర్లో ఇలా రావాలండి. మరీ ఎక్కువ బ్రౌన్ వచ్చేసినా బాగోదు, కొంచెం ఇలా వస్తే మనకి పొడి పొడిగా ఉంటుంది. నెక్స్ట్ మనకి తాలింపులు వేసుకుందాం. తాలింపులు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయినాక మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు కూడా కొంచెం వేగనివ్వాలండి. నెక్స్ట్ ఎండుమిర్చి కరివేపాకు తాలింపులు ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వుద్దామండి. ఇలా 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఆనియన్స్ ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. చూడండి ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా అలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. చూడండి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ అవి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆలూ ఫ్రై ఇప్పుడు అందులో యాడ్ చేసేద్దాం. ఇలా యాడ్ చేసుకొని చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై మనకి కాంబినేషన్ ఉలవ చారు సాంబారు ఇలాంటి వీటిలో ఇలా చేసుకుంటే బాగుంటుంది. చూడండి అలా మనం ఒక మళ్ళీ ఒక 3 to 4 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని కొంచెం లైట్గా కారం వేసుకుందాం. నేను కొంచెం కారం యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా కారం ఉంటుంది. ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మీరు ఎక్కువ కారం వేసుకోవచ్చు. చూడండి ఇలా వేసుకున్నాక నేను లాస్ట్లో మనం ఇదే సీక్రెట్ అండి, మనకి వెల్లుల్లి పచ్చిమిర్చి దంచిపెట్టుకున్నాం కదా, ఇది మనకి లాస్ట్ దించి ఒక 5 మినిట్స్ ముందు మనం ఇది వేయాలండి. వేసి ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా వేసుకోవాలండి. చాలామంది ముందు వేసేస్తుంటారు వెల్లుల్లి అది, కానీ ఇలా లాస్ట్లో వేసుకొని చేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. మనకి హోటల్స్లో ఇలా తింటాం కదా వెజిటేరియన్ తినేటప్పుడు ఆ టేస్ట్ వస్తుందండి. ఇలా చేసుకుని ఇలా చూడండి ఇలా 3 మినిట్స్ అయ్యాక ఇలా ఉంటుంది. ఎక్కువసేపు వేగనివ్వక్కర్లేదండి. ఇలా మనం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాక జస్ట్ ఒక 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే లో ఫ్లేమ్లో సరిపోతుంది. చూడండి ఇప్పుడు మనం ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. కొంతమంది గరం మసాలా కూడా వేసుకుంటారు, నేనైతే ధనియాల పొడి మాత్రమే యూజ్ చేశానండి. ధనియాల పొడి వేసుకొని మనం ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా 2 మినిట్స్ వేగనివ్వాలండి. ధనియాల పొడి వేసుకున్నాం కదా, ఇలా వేగనిచ్చాక మనకి ఎంతో టేస్టీగా ఉండే మనకి ఆలూ ఫ్రై రెడీ అయిపోయిందండి. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా చూడకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు బంగాళదుంప ఫ్రై ట్రై చేయండి.